మా అల్లుడు గారు ఆఫీస్ లో ఉండలేక ఇంటికి వచ్చేస్తారా? మీలాంటి అపశకున పక్షులు డిస్టర్బ్ చేయకుండా బయట తాళం వేసుకుంటారా? బాగుంది బాగుంది, మరి చెప్పు మరి చెప్పు. ఇప్పటికి 62 సార్లు చెప్పా, ఇంకా ఎన్నిసార్లు చెప్పండి రా. నా బంగారు తల్లి కాపురం గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగట్లేదురా. ఏమంటారా? అంతే కదండి, కృష్ణలీల టైపు. మర్మయ్యండి, కృష్ణలీలటి కృష్ణలీల. అవి మీ అల్లుడు గారు వేసే పెద్ద వేషాలు. మీరు కాబట్టి మీ అల్లుడు గారు మీ కూతురు గారిని శ్రద్ధను తీసుకొచ్చినా నరుమూసుకుంటున్నారు. నేనైతే కత్తెట్టుకున్నారు కేసేవాడిని. డేయ్ కూర్చో కూర్చో, ఉత్తిన కోపం తెచ్చుకోకు. డేయ్ నీ అల్లుడు నీకు ఆ పని పెట్టర్రా. ఇప్పటికి 6 నెలల నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరికి ఈ లోకంతో పనే లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా ఉపమానం లేకుండా ఉన్నదొన్నట్టు చెప్పరా. అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అటు చూడు దాదా. దాదా ఎవరిని? మీ పూర్తి పేరేంటి? రాధారాణి. ఇంట్లో ఈ రాధ నా భార్య, బయట ఈ రాణి నా ప్రేయసి. అద్భుతం ఆ దృశ్యం. కొడతావేంటిరా? మరేంటి, అనుమంగళ మధ్యన ఆంతరంగ సన్నివేశాలు అనేక ఉంటాయి, వెళ్ళా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద, ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్ లో జరిగింది, చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? ఎలాగలగలగా ఒరే, నీకు పని చెప్తాను చేయరా. నీ శాశ్వత జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమండి ఏమండి, ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. మీ అమ్మాయికి లైన్ వేస్తున్నానా? కాదు. అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు. మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థాంక్ యూ మిస్టర్ పిల్ల. ఓహో, అంటే ఇంకా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి, పనీశ్వరరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా, పని ఏమైనా చదువుతావా? అమ్మాయి గారిని ఎల్ తప్పారా? ఏంటే కూర్చోవు. నేనేమన్నానండి, అమ్మాయి గారిని ఎల్ తప్పారా అని అడిగాను. అబ్బాయి అక్కడ ఈ సింగరాజు రంగనాథ్ గారు వస్తున్నారు, ఎవరు తప్పరు. మా తాత గారు SSLC పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాశాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు తప్పలేదు. అలాంటిది నేను తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, నాలుగు తగ్గి వస్తాను. జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా. ఒరే సింగరాజు లింగరాజు గారు నెల తప్పారా అని అడిగితే గర్భవతి అయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం, పిల్లలిగా పాస్ అవడం. త్వరలోనే మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం. శుభం నువ్వు చెప్పకూడదు. నువ్వు చెప్పు. శుభం. హలో మిస్టర్ కృష్ణ, వెల్కమ్. వెల్కమ్ టు ద పార్టీ. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యు. మిస్టర్ కృష్ణ పార్టీకి అంతా వచ్చేసారు, మీ కపుల్ కోసమే వెయిటింగ్. మీ కార్ కేస్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మనం వెరైటీ పార్టీ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న ఆడవాళ్ళందరూ ఈ కీ బౌల్ నుంచి తలా ఓ కీ తీసుకోండి ప్లీజ్. మిస్సెస్ కృష్ణ మీరు కూడా ప్లీజ్. నౌ ద ఫన్ స్టార్ట్స్ లేడీస్. మీ చేతికి ఎవరి కార్ కీస్ వస్తే వాళ్ళతో మీరు డాన్స్ చేయాలి. నౌ షో యువర్ కీస్. జెంట్స్ గో అండ్ ఫైండ్ యువర్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ మైన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సారీ.
Show your keys. This is my car keys. Wow, I am so lucky. Meri ponna to dance cheyali. Mr. Krishna, me car ki naaku vachindi. Come on. Come on, let us dance. Mr. Krishna, what is this? What is this? Ledu vankai pulsu ledu. Okadu pellantho inkoka dance chestada. Sikku ledu. Culture pettu aadavallanu bal chestara. ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? ఎవడి అసలు ఇలాంటి చోటుకు తీసుకొచ్చినందుకు ముందు మిమ్మల్ని అనాలి. నా పొళ్ళు అంతా కంపల పుడుతుంది. పదండి పోదా. ఇలాంటి ప్రోగ్రామ్ తెలుసుంటే వచ్చేవాడిని కాదు, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కనిపిలోక. దాదా 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 దాదా, నేను చెప్పేది విను. అది కాదు రాదా? ఏది కాదు, ఏది కాదు, ఒకటి పెళ్ళంతో ఇంకొక డాన్స్ చేయడమా? పిదప బుద్ధులు. నాకు మాత్రం ఏం తెలుసే, నేను ఎవరి పెళ్ళంతో డాన్స్ చేస్తారనుకున్నాను? ఎవరి పెళ్ళంతో వారైతే మాత్రం అలా పబ్లిక్ గా ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ డాన్స్ చేస్తారా? సొంత మొగుడితో డాన్స్ చేస్తే తప్పేంటి? తప్ప తప్పునరా, దేనికైనా చాటు మాటు ఉండాలండి. ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం మరీ అంతలా బరి తెగించకూడదు. పెళ్లి కాకముందు డిస్కో తెక్కి వెళ్ళి డాన్స్ చేయాలి ఎంత కోరిక ఉండేది తెలుసా? ఏ లాభం? అమ్మాయిలతో వెళ్తే కానీ డిస్కో తెక్కి రానిచ్చేవారు కదా. ఏంటి వెళ్ళేది? కాబోయే భార్యకి ద్రోహం చేయకూడదని చెప్పి కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. చేస్తుంటే డిస్కో తెక్కి వెళ్ళేవారా? వెళ్ళేవాడిని. పరాయడంతో డాన్స్ కూడా చేసేవారా? చేసేవాడిని. కానీ మీరు ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేదు, డాన్స్ కూడా చేయలేదు కాబట్టి నేను సర్దుకుపోవాలి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ 100% రైట్. కానీ మీకు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనే పాడ ఆలోచన వచ్చింది కాబట్టి నేను సర్దుకుపోను. ఉసే ఉసే ఉసే, ఇలా మాటలు గ్రైండర్ లో పడేస్తే ఇప్పుడు ఎవరు నేర్పారా మీ బాబా? మాట మాటికి మా నాన్నగారు సంగతి ఎందుకు? అసలు మిమ్మల్ని మిమ్మల్ని ఆగండి, ఆగమంటే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తారు చేస్తారు. మిమ్మల్ని మా నాన్నగారు చేయిపోని. ఇంకా ఆలస్యం ఎందుకు? కానిచ్చేయండి, ఒక పని అయిపోతుంది. తాతగారు రావాలి. మీ తాతగారా? వారు వచ్చేసరికి ఏ వేళ అవుతుందో? అంటే ఏమిటి తమ ఉద్దేశం? మేము వేళకు రావాలేగా. ఈ సింగనాథ రంగనాథ మాట అంటే మాటే, టైం అంటే టైమే, ఏమిటంత అడవిడిగా ఉంది. దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళి 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కృష్ణ, వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీలు? అదేమిటి శుభమాని? ఏంటి శుభం? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సి మిస్టర్ రాజ్ గారు, యాక్చువల్లీ వెనక్కి తిరగండి. ఇలాంటి వేడుకలు జరపడం కూడా విదేశీ, తిరగండి వెనక్కి. విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా? అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్యా మన పెళ్ళి 7 ఏళ్ళు అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కండం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100కి 100 పాలు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం, అది మాకు తెలిసి నోరు మూస్తాం. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళయ్యే సంవత్సరం అయ్యింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్ఠి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. కొన్నాళ్ల పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం. కోరుకో నాయన. ఎందుకు స్వామి? నాకు మా మామగారిచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలిచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం, అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయన, నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నావు, దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయన. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నారు స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటి వారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం అయి ఉంటుంది. వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయన. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి
ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయన. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరమిచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయన. ఓకే బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారు, ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేను ఎవరు పిచ్చోడే అండి. చూసావా రాజాలా ఉన్నాడు, అన్ని నా పోలికలే. అమ్మా ఇక్కడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దులాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బే నేనేమనలేదండి. పైకేమనలేదు, లోపలేమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. పిచ్చి పిచ్చి వేషాలేసేంటో నరికేస్తాను. నువ్వు లోపల ఏమనుకున్నావు? అక్షరం నాకు ఏర్పడింది, చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీద ఒట్టు. అలా అనుకున్నావా? మరి నాకు ఇంకోలా ఏర్పడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు, తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళండి బిడ్డ. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి అరగాలి. వస్తున్నాను.